పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా గారు మాట్లాడతారు, తర్వాత అజీజ్ భాషా గారు మాట్లాడతారు, పల్లా గారు మాట్లాడతారు, చివరిలో మీరు మాట్లాడతారు, ముందు చాడా గారు మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. మీందరికీ తెలుసు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నియంతృత్వ మతోన్మాద ఫాసిస్టు పరిపాలన నీతిని చూస్తా ఉన్నాం. వాళ్ళు మొత్తం నరేంద్ర మోడీ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దూష పెడతాం, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అపారంగా కట్టె పెడతాం. ఆ రకంగా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఏర్పడింది. అలాగే నరేంద్ర మోడీ పూర్తిగా ప్రజాస్వామ్యానికి గురి చేస్తున్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాల ప్రభుత్వాలని పడగొట్టారు, సిన్నేరు సృష్టిస్తాం, మహారాష్ట్ర సిన్నేరుగా సృష్టించారు, అట్లా సిన్నేరు సృష్టిస్తాం అంటే పూర్తిగా విచ్చలిగా ఎమ్మెల్యే 30 కోట్ల ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా అందరూ కూడా ఒక ప్రయత్నం దానివల్ల ఇంకో ఇబ్బందేమో రైతుల పేరు రావడం, మైనార్టీల పేరు రావడం, ఇది మరోవైపు ప్రభుత్వాలకు ధ్వంసం చేస్తూ కార్పొరేట్ సంస్థలకి పెద్ద పెద్ద చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉప్పెట్ట దాడలేదు.